హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా కొన్ని మొక్కలను శాకాహార జీవులైన మేక ఆవు వంటివి తింటాయి. అలాగే మాంసాహార జీవులైన సింహం పులులు మేకలను జింకలను తింటాయి. అది ప్రకృతి ధర్మం. అయితే కొన్ని మొక్కలు మాంసాన్ని తింటాయని మీకు తెలుసా? మీరు నమ్మరు, కానీ ఇది నిజం. అయితే ఈ వీడియోలో మనం ప్రపంచంలో అత్యంత అపారకమైన మాంసాహార మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఫ్రెండ్స్, చివరి వరకు మిస్ కాకుండా చూడండి. నెంబర్ 1, వీనస్ ఫ్లై ట్రాప్. నార్త్ మరియు సౌత్ కొరియాలో ఈ వీనస్ ఫ్లై ట్రాప్ అనే మొక్క ఉంటుంది. అయితే ఈ మొక్క విశేషం ఏమిటంటే, ఈ మొక్క నోరు వలె ఒక ఆకారం కలిగి ఉంటుంది. ఏమైనా కీటకాలు దీని మధ్యలోకి వస్తే తక్షణమే అది ముడుచుకుంటుంది. తర్వాత దానిలో ఉండే డైజెస్టివ్ ఫ్యూడ్స్ అంటే జీర్ణక్రియ అందులోకి వెళ్ళిన కీటకాలని కొన్ని రోజులలో జీర్ణించుకుంటుంది. ఈ మొక్క ఆ కీటకంలోని పోషక అంశాలను గ్రహించుకుని, ఇందులో అత్యంత విశేషం ఏమిటంటే కీటకాలు మరియు వస్తువుల మధ్య తేడాను ఈ మొక్క గుర్తించగలదు. అలాగే ఈ మొక్క వర్షపు చినుకులను సైతం గుర్తించగలదు. నెంబర్ 2, సండ్యూ. సండ్యూ అనే మొక్క అంటుకున్నదో వదలదు. అయితే ఈ అంటుకునే పదార్థం ఆ మొక్కలో దాని కాండంలో ఒక చిక్కని ద్రవం వలె ఉంటుంది. అప్పుడప్పుడు ఈ గ్రంథి సువాసమైన ఒక మకరందాన్ని విడుదల చేస్తుంది. ఆ మకరంద వాసనకు కీటకాలు అన్నీ వచ్చి దాని దగ్గర వాలుతాయి. తర్వాత ఆ మొక్క కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ చేసి కీటకాల్లో ఉన్న పోషకాలను గ్రహించి వదిలివేస్తాయి. నెంబర్ 3, బ్లాడర్ వర్ట్స్. ఈ మొక్క అటాకింగ్ మెకానిజం అనే ఒక ప్రదర్శనను ప్రదర్శిస్తుంది. అయితే ఏమైనా అపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మొక్క ఆ అటాకింగ్ మెకానిజంను ఉపయోగిస్తుంది. ఈ మొక్కలు సాధారణంగా నీళ్ళలో ఉంటాయి. ఇది పైకి ఒక సాధారణ మొక్క వలె కనిపిస్తుంది, కానీ దీని దగ్గరికి ఏవైనా కీటకాలు వస్తే దాని నిజస్వరూపం అప్పుడు తెలుస్తుంది. దీనికి ఎలాస్టిక్ బీమ్ ఆకారంలో ఒక ట్రిగర్ ఉంటుంది. అక్కడ ఒక చిక్కనైన ద్రవం ఉంటుంది. ఎప్పుడైతే కీటకం ఆ జిగురు వద్దకు వెళుతుందో దాని ప్రతిచర్య అప్పుడే మొదలవుతుంది. ఆ కీటకం ఆ జిగురులోకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళుతుంది. తర్వాత ఆ జిగురు ఆ జీవిని జీర్ణిస్తుంది. నెంబర్ 4, నెపాంతిస్ రాజహ. అయితే వేరే మొక్కలు చిన్న చిన్న కీటకాలను మాత్రమే తింటాయి. ఈ మొక్క మాత్రం వాటికంటే చాలా తేడా, అంటే చాలా డిఫరెంట్ అన్నమాట. ఇది కప్పలను, బల్లులను, పక్షులను అలాగే ఎలుకలను కూడా తినేస్తుంది. ఈ మొక్కల జాతులు కొన్ని వందల రకాలు ఉన్నాయి. చైనాలో, మలేషియా, ఫిలిప్సెన్, మడుగర్, ఆస్ట్రేలియా దేశాలలో ఈ మొక్కల జాతి రకం విస్తరించి ఉంది. ఈ మొక్క దాదాపు 4 సెంటీమీటర్ల వెడల్పు, చీలదంత ఆకారంలో ఉంటుంది. ఇందులో దాదాపు 3 లీటర్ల నీరు పడుతుంది. నెంబర్ 5, కోబ్రా లిల్లీ. ఈ మొక్క యొక్క రూపం కింగ్ కోబ్రా నోరువలే ఉంటుంది. అయితే ఈ మొక్క క్రిమి కీటకాలను తినే పద్ధతి చూస్తే ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. ఈ మొక్కలో ఉండే మకరందం వేడి పొగల మాదిరిగా బయటికి వస్తుంది. ఆ వేడి పొగల రూపంలో ఉండే మకరందం దీని ఎంట్రెన్స్ వద్ద కీటకాలు వెళ్లేందుకు చాలా అనుకూలంగా ఉపయోగపడుతుంది. లోపలికి వెళ్ళిన కీటకాన్ని చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే దానికి ట్రాన్స్పరెంట్ హోల్స్ ఉంటాయి. దానిని చూసిన కీటకం అదే దారి అనుకొని లోపలికి వెళ్తుంది. మొదట ఆ కీటకానికి ఉన్న బ్యాక్టీరియాను చంపేసి తర్వాత ఆ కీటకంలోని పోషకాలను జీర్ణిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బీఆర్సీ ఫ్యాక్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.